హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మీ ప్రభు మీడియా ఛానల్. సో ఈరోజు ఈస్ట్ గోదావరి జిల్లాలోని రాజమండ్రి నియోజకవర్గాన్ని ఏ పార్టీ సొంతం చేసుకోబోతుందో సోది లేకుండా సూటిగా మీ ముందు నుంచే ప్రయత్నం చేస్తాను. కానీ మీరు నాకు చేయాల్సింది ఒకటే, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సరే, మరి రాజమండ్రి సిటీ నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థిగా మార్గాని భరత్ గారు, అలానే టీడీపీ కూటమి అభ్యర్థిగా ఆదిరెడ్డి వాసు గారు పోటీ చేస్తున్న సంగతి అందరికీ తెలిసిన విషయమే. అయితే మరి ముఖ్యమైన విషయం ఏమిటి అంటే, 2019లో ఈ రాజమండ్రి సిటీ నియోజకవర్గంలో టీడీపీ పార్టీకి చెందిన అభ్యర్థి 30,065 మెజారిటీతో ఇక్కడ గెలుపొందారు. ఇక్కడ మొత్తం ఓటర్ల సంఖ్య 253,000 పైచిలికేనమాట. ఇక 2024 విషయానికి వస్తే, మీ ప్రభు మీడియా అనాలసిస్ ప్రకారం రాజమండ్రి సిటీ నియోజకవర్గాన్ని టీడీపీ పార్టీకి చెందిన అభ్యర్థి గెలుచుకునే అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇక ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి 175 నియోజకవర్గాల సర్వే రిపోర్ట్స్ ఎవ్రీ అరగంటకి వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తూ ఉంటాను. మన జిల్లాకి సంబంధించిన వీడియోస్ అన్నీ కూడా వాచ్ లిస్ట్లో ఉంటాయి. ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించిన వీడియోస్ అన్నీ మై సజెషన్స్లో ఉంటాయి. మీరు మీ వీడియోస్ అన్నీ నోటిఫికేషన్ రూపంలో పొందాలి అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.